హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఈరోజు మీకు టేస్టీ అల్లం పచ్చడి మామిడికాయతోటి చూపెడుతున్నాను అనమాట. ఇది చాలామందికి తెలియకపోవచ్చు అనేసి చెప్తున్నాను. ఇదేంటంటే, మనం జనరల్గా చింతపండు వాడతాము, కానీ చింతపండు కొద్దిగా అంత మంచిది కాదు, కొద్దిగా ఎలర్జీస్ అది కలగజేస్తుంది అంటారు కదా. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి, లేదంటే మనందరం మొక్కలు పెంచేవాళ్ళం కాబట్టి డెఫినెట్గా మన గార్డెన్లో కనుక మామిడికాయలు ఉంటే హ్యాపీగా మామిడికాయలతోటి ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక హాఫ్ కప్పు పల్లి నూనె వేసాను. తర్వాత దాంట్లో పోపు సామాన్లు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా వేయాలి. నేను ఇక్కడ మర్చిపోయాను, నేను చివరిలో యాడ్ చేశాను. అయితే ఇది ముందే తాళింపు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేస్తున్నాను. అదే మనం కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మటుకు మామిడికాయలు చెక్కు తీసి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవరు కొద్దిగా నీరెండ్లో ఎండబెట్టి, అట్లాగే అల్లం కూడా చెక్కు తీసి కొద్దిగా ఎండబెట్టుకుని తర్వాత ఈ పచ్చడి ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ ముక్కలు కోసుకుని లేదంటే కోరుకుని అట్లాగా ఇది మొత్తం ప్రాసెస్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఇవి తాలింపులోనే ఇవి వేయించేస్తున్నాను. అలాగే ఫస్టే తాలింపు పెట్టేసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఇది చట్నీస్లోకి మనకి చాలా బాగుంటుంది, మనం ఒక వారం 10 రోజులు హ్యాపీగా నిల్వ ఉంటుంది. అలాగే మామిడికాయ ముక్కలు కొద్దిగా పెద్దగానే కోసుకుని మిక్సీలో వేసాను, కోరుకున్నా బాగుంటుంది కానీ మనం ఈజీగా ఇట్లా కూడా చేసేసుకోవచ్చు అనమాట. మిక్సీలో వేసాను చూడండి, పెద్ద ముక్కలు కోసినా కూడా చక్కగా అవి ఫేస్ట్లాగా అయినాయి, కొద్ది కోర్సుగా, మరీ ఫేస్ట్ గుజ్జులాగా కాకుండా, మరీ ఫేస్ట్లాగా కాకుండా కొద్దిగా ముక్క ముక్కలాగా ఉన్నట్టు చేసుకున్నాను. తర్వాత అట్లాగే మిగతా ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకున్నాను. మీరు ఒక 2 ఇంచులు అల్లం ముక్క తీసుకుంటే ఒక మామిడికాయ పెద్దదైతే సరిపోతుంది, పులుపును బట్టి. మామిడికాయ పుల్లగా ఉంటే బాగుంటుంది అన్నమాట. కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ కొత్త కారం ఉండాలి. నేను జనవరిలోనే మిరపకాయలు తీసుకుని అవి కడిగి ఎండబెట్టి మరీ కారం కొట్టించుకున్నాను అనమాట, ఒక 4 కేజీలు. కొద్దిగా పచ్చళ్ళు అంటే ఇంట్రెస్ట్ అనమాట, కారం కూడా రెడ్డిగా ఉండాలనుకుంటాను. అట్లా మొత్తానికి చేశాను. ఇప్పుడు ఇది అల్లం వేయించింది, మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మామిడికాయ ముక్కలంతా కూడా కొద్ది కోర్స్గా మిక్సీలో వేసుకుని ఫేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు మళ్ళీ మిక్సీ జార్లో వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు, 1/2 స్పూను మెంతిపొడి, దీంట్లో ఆవు పొడి వేయక్కర్లేదు. అట్లాగే మీకు వెల్లుల్లిపాయ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. అట్లాగే 1/2 కప్పు ఉప్పు, కొద్దిగా 1/4 కప్పు కారం వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ రన్ చేసి ఇవన్నీ కూడా ఒకసారి ఫేస్ట్ అయినాక 1/2 కప్పు బెల్లం పాకం వేసాను. నేను పాకం పట్టి ఉంచుకుంటాను 1 కేజీ అట్లా తెచ్చి. అవి మామూలుగా ఇంట్లో పాయసానికైనా దేనికైనా వాడుకుంటాం. రెగ్యులర్గా పులుసుల్లో కానీ లేదంటే ఈ సేమియా సొగ్బియ్యం లాంటివి కాసినప్పుడు కానీ ఇంకా వేసేసుకుంటాం అనమాట, ఇంకా మళ్ళీ కొద్దిగా తీసి దాన్ని వడపోసి లేకుండా. తర్వాత ఇది మొత్తం మిక్సీలో గ్రైండ్ చేసింది తీసుకొచ్చి ఇందాక తాలింపులు వేసుకోవటమే. అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా, మామూలు అల్ల పచ్చడి కంటే కూడా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి మామిడికాయ వాడటం వల్ల ఏ రకమైన, అంటే చింతపండు కంటే కూడా మామిడికాయ, పచ్చి మామిడికాయ మంచిదంటారు కదా, అందుకని ఈ మామిడికాయ దొరికినన్నాళ్ళు మామిడికాయ, ఈ అల్లము కలిపి కారం, ఉప్పు, బెల్లం అనమాట, ఇవి ఇంగ్రీడియంట్స్. వీటితోటి ఈజీగా మనం చట్నీ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి ఎక్కువగా టిఫిన్స్లోకి వాడతాం కాబట్టి కొద్దిగా పలుచగా ఉన్నా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. అంచేత మనం బెల్లం పాకం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అట్లాగే మిగిలిన కూర నేను మళ్ళీ పసుపు, కారం, ఉప్పు, కొద్ది మెంతిపిండి కలిపి తాలింపు పెట్టాను, అది కూర పచ్చడి. ఇంకొకటి మామిడికాయ పప్పుచారు చేశాను, ఇది గోదావరి జిల్లాలో స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది ఈ వీడియో, థ్యాంక్ యూ.